Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తిరుపతి బై ఎలక్షన్లో ఎవరు ఊహించని వైసీపీ అభ్యర్థి. త్వరలోనే తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇక్కడ నుంచి గత ఏడాది ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు హఠాన్ మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో 2-3 మాసాల్లోనే ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. వాస్తవానికి ఇలాంటి ఎన్నికల్లో సానుభూతి కోసం ఇతర పార్టీలు పోటీకి దూరంగా ఉండే సాంప్రదాయం ఉండేది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలు ఈ సాంప్రదాయానికి దాదాపు శుభం కార్డు వేశాయి. ఈ నేపథ్యంలో పార్టీలు అన్నీ కూడా ఇక్కడ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇక అధికార పార్టీ విషయానికి వస్తే ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. సీఎం జగన్ ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తుండడం, 3 రాజధానులు, కర్నూలులో హైకోర్టు, గ్రేటర్ తిరుపతి ప్రతిపాదన వంటివి ఉండడంతో ప్రజానాడిని తెలుసుకునేందుకు ఈ ఎన్నికలను అందివచ్చిన అవకాశంగా భావిస్తోంది. ఇక ప్రతిపక్షాలు కూడా 3 రాజధానులకు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో బహుశా ఈ నినాదంతోనే ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే సాంప్రదాయంగా వస్తున్న మరణించిన నాయకుడి తాలూకు కుటుంబానికి టికెట్ ఇవ్వాలనే విషయాన్ని వైసీపీ ఈ దఫా పక్కన పెడుతోంది. దీనికి దుర్గాప్రసాదరావు కుటుంబం కూడా కారణమని తెలుస్తోంది. ఆ కుటుంబం నుంచి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. తిరుపతి పార్లమెంటు స్థానం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో స్థానికంగా ఎవరూ బలమైన నాయకుడు లేకపోవడంతో హైదరాబాదుకు చెందిన మధు అనే పారిశ్రామికవేత్తను వైసీపీ ఇక్కడ నుంచి నిలబెడుతుందని అంటున్నారు. ఇప్పటికే మధు పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఆర్థికంగా బలంగా ఉండడం, ఎస్సీ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునే అవకాశం ఉండడం, జగన్కు వీరాభిమాని కూడా కావడం మధుకు కలిసి వస్తున్నాయని అప్పుడే విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధు పేరు ఖరారు కావడం ఖాయమని అంటున్నారు వైసీపీ నాయకులు. మరేం చేస్తారో చూడాలి.